మీది మొట్టమొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉండే కుటుంబమేనా? ఆ రాజకీయ నేపథ్యం ఉండబట్టే మీరు రాజకీయాల వైపు అడుగులేశారా? నా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అంటే నేపథ్యం ఉన్న కుటుంబమే. రాజకీయాల్లో అడుగులు వేయడానికి నేపథ్యం ఉన్నా లేకపోయినా, నేపథ్యం ఉండేవాళ్ళది ఒక లెవెల్లో నిలబడిపోతే ఏమీ నేపథ్యం లేకుండా వాళ్ళు ఇంకా ఎంత ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉంటారు రాజకీయాలలో. మాకైతే 1932-34 ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. బుల్లిని మునసానాయుడు గారు ఇవారు ప్రీమియర్ పది మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ నాలుగు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎంత కలిసి ప్రీమ్ ఉండేది. అప్పటి నుంచి మా బంధుత్వాలు కానీ రాజకీయ నేపథ్యాలు కానీ అప్పటి నుంచే ఉన్నాయి మా కుటుంబానికి. మీరు చదువు అంతా ఎక్కడ చదివారు సార్? ఎక్కడ చదివారు? ఎంతవరకు చదివారు? ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకున్నాం తిరుపతిలో. తిరుపతిలో. తర్వాత ప్రీ యూనివర్సిటీ వివేకానంద కాలేజ్ మెడ్రాసు, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాసు చదువుకున్నాం, బీఎస్సీ వరకు చదువుకున్నాం. అంటే కాలేజీ రోజుల్లో నుంచే మీరు విద్యార్థి సంఘం ఎన్నికల్లో పాల్గొనడం, రాజకీయాల పట్ల కొంత ఇంట్రెస్ట్గా అడుగులు వేసినట్లు చెబుతూ ఉంటారు, అది కరెక్టేనా అసలు మీకు? అదే అదే అది కరెక్టేను. ఎందుకంటే అక్కడే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ డిఎంకే అని యూనివర్సిటీ రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఆ కాలంలో డిఎంకే అప్పుడప్పుడే వస్తూ ఉంది ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే రూలింగ్ పార్టీలో ఉండి డిఎంకే చేతులు మారడం కూడా మా ఏదో విద్యార్థి దశలో మా గణితం మేము చూస్తుంది. నేను రీజనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటుంది, రీజనల్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఓవర్టేక్ చేస్తుంది, అన్ని అనుభవాలు కూడా మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా దగ్గరుండి చూస్తున్నాడు అంటే స్టూడెంట్స్గా. అప్పట్లో మీకు మూపనార్ గారితో, అంటే తమిళ రాజకీయాలను దాదాపు ఒక దశలో శాసించారు ఆయన, మూపనార్ గారు, ఆయనతో మీకు బాగా దగ్గర సంబంధాలు ఉండేవని మీ తరం వారు చెప్తుంటారు. ఏ రకమైన సంబంధాలు ఉండేటివి మీకు ఆయనకి? మరీ దగ్గర సంబంధాలు ఉండేటివి ఎందుకంటే ఆయన తంజావూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. 1978 కాంగ్రెస్ పార్టీ డివైడ్ అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్ తరఫున అక్కడ మరగతం చంద్రశేఖర్ అని మాకు ఎంపీగా ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో. ఆవిడ నెహ్రూ క్యాబినెట్లో కూడా హోమ్ మినిస్టర్గా చేశారు, డిప్యూటీ మినిస్టర్, అందుకే అనుభవం ఉన్నటువంటి సీనియర్ లేడీ. ఆమె మాకు మా కుటుంబాలకు చాలా దగ్గర. ఆవిడ ద్వారానే నాకు ఆ మూపన్నర టీఎన్సీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఇంట్రొడక్షన్ కావడము, తర్వాత సన్నిహితంగా మెలగడము, తమిళ్ తెలిసి ఉండడము, ఎందుకంటే మాకు బార్డర్లో మేము తమిళ్లో మాట్లాడడం నేను చదవగలను కూడా, కాబట్టి అది ఎక్కువ యాక్సెస్ అయ్యడానికి అవకాశం ఉండేది నాకు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళగా మొట్టమొదటి తెలిసిన వ్యక్తిని నేనే మూపన్నారని అంటే ఆయన కూడా జోక్ చేసేవాడు. దాని తర్వాత ఆయన మళ్ళీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కావడము, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు ఇన్ఛార్జ్ కావడము, అది ఆఫ్ కోర్స్ చాలా మందికి అది ఉపయోగపడింది. ఆయన నాకు తెలిసి ఉండడము, ఆయన జనరల్ సెక్రటరీ కావడం కూడా కొంతమందికి ఉపయోగపడింది తర్వాత కాలంలో. అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత మీరు ఇక్కడి కాంగ్రెస్ రాజకీయాల్లో జలగం వెంగళరావుతో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవారట కదా, అంటే జలగం వెంగళరావు గారికి మీకు ఆ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? దానికి ప్రత్యేక కారణం మాకు కొమ్మినేని శేషగిరిరావు అని కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆయన లెక్చరర్గా ఉండేవారు. మేమిద్దరం స్నేహితులం బాగా. సడన్గా ఆయనకి ఎవరో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వెంగళరావు గారిని. వెంగళరావు గారు వద్దను పిలిచి నిన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెడతాను, కొత్త కుర్రాడు కావాలా, ఇదండి ఎందుకంటే ఈ యూత్ కాంగ్రెస్ అంటే రోత పెట్టిపోయింది కాబట్టి కొత్తగా నేను తీసుకోరా అనుకున్నాను, నువ్వు ఉండాలని అంటే ఆయన ఇదే అంత విచిత్రంగా ఉంది, నేనేం యూత్ కాంగ్రెస్ అంటే అండి అని అని వచ్చిన తర్వాత ఆయన పేరు అనౌన్స్ చేశారు నెక్స్ట్ వీక్. ఇమ్మీడియట్గా నాకు ఆయన కాల్ చేసి వెంటనే రా నువ్వు ఇదేదో కొత్తగా చెప్తాడు ఈయన, నాకైతే కొత్త కదా అంటే నేనేదో అప్పుడు పెద్ద సీనియర్ అయినట్టు ఆయన ఫీలింగు. అందువల్ల అది ఇమ్మీడియట్గా నేను పోవడము, ఇద్దరం కలిసి వెంగళరావు దగ్గర పోవడము. వెంకటరావు గారు తర్వాత మాకిద్దరికి జాగ్రత్తగా యూత్ కాల్స్ ఎట్లుంది,
అప్పటికే ఒకటి రెండు మ్యాటర్స్ అంతా అయ్యున్నాయి యూత్ కాంగ్రెస్ తరఫున అని ప్రెసిడెంట్ శేషగిరిరావు కూడా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలా, నీకు కొంత అనుభవం ఉంది అంటే తప్పకుండా అండి మీ బ్లెస్సింగ్స్ అని చెప్పని ఆయన చెప్పి వచ్చి దాని తర్వాత అతనితో ప్రెసిడెంట్తో కూడా ఉండింది. దానివల్ల రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలు ప్రెసిడెంట్లు కావడము, ప్రెసిడెంట్ అపాయింట్ చేయడము, దాని తర్వాత వీటన్నిటిలో కూడా నాకు దాదాపు పరోక్ష బాధ్యత ఉండేది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఏం కొత్త, మేము కొత్త అయినా కూడా సపోర్ట్ చేసే దానికి నేను అత్యంత సన్నిహితుడిని కాబట్టి.